అక్కా నమస్కారం. నువ్విసారి ఏ రకమైన ఆన్లైన్ సేవను అందిస్తున్నావు? నమస్కారం రోహన్. ఈసారి నేను మీకు విభిన్న రకాలైన సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ గురించి, అంటే బ్యాంకింగ్ సౌకర్యం, బీమా సౌకర్యం, కాస్ట్ సర్టిఫికెట్ జారీ చేయడం, రెసిడెంట్ సర్టిఫికెట్ సమాచారం మొదలైనవి వారి పోర్టల్ ఉపయోగించడం ద్వారా తెలియజేస్తాను. ఇది ఆసక్తికరంగా ఉంది అక్కా. దయచేసి నాకు చెప్పండి, నేను ఈ సౌకర్యాలను ఎలా ఉపయోగించగలను? తప్పకుండా రోహన్. పద విభిన్న రకాలైన ఈ డిస్ట్రిక్ట్ సేవలతో ప్రారంభిద్దాం. వాటిలో కాస్ట్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేయడం వంటివి ఉన్నాయి. నమస్కారం గీత, నాకు నా క్యాష్ సర్టిఫికేట్ ఎలా లభిస్తుంది? దీని గురించి మీరు నాకు కాస్త వివరంగా చెప్తారా? తప్పకుండా. కాస్ట్ సర్టిఫికేట్ యొక్క సౌకర్యం భారత ప్రభుత్వం భారతీయ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రత్యేక జాతి లేదా ఉపజాతులకు చెందిన భారత పౌరులకు ప్రత్యేక పథకాలు మరియు రిజర్వేషన్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. కాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయడం కోసం మీరీ స్టెప్స్ను అనుసరించాలి. ముందు ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి. ఆ తర్వాత ఎటువంటి పొరపాటు చేయకుండా అవసరమైన డిస్క్రిప్షన్ నింపాలి. ఆ తర్వాత మీ దగ్గర్లోని నోటరీ ఎవరిచేతనైనా దీనిని నోటరైజ్ చేయించాలి. అప్లై చేసే ముందు ఒకసారి ఫామ్ను నిశితంగా చదవండి. నేను నా అప్లికేషన్తో ఏవైనా దస్తావేజులు జతపరచవలసి ఉంటుందంటవా? అవును, మీరు కాస్ట్ సర్టిఫికేట్ ఫామ్తో పాటు ఈ దస్తావేజులను అమర్చాల్సుంటుంది. ఏదైనా ఒక గుర్తింపు పత్రం, అంటే ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, RSBY కార్డ్, ఆధార్ కార్డ్, ప్రభుత్వ లేదా సెమీ గవర్నమెంట్ సంస్థల ద్వారా జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు పత్రం, పాన్ కార్డ్ లేదా మన్రేగా జాబ్ కార్డ్, ఏదైనా ఒక చిరునామా ధృవీకరణ పత్రం, అంటే ఓటర్ గుర్తింపు పత్రం, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, కుళాయి బిల్లు, 7x12 మరియు 8A యొక్క కాపీ, రెంట్ రసీదు లేదా టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డ్ లేదా ఆదాయ పన్ను రసీదు, కాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక అఫిడవిట్, ఎవరైనా మీ బంధువుల కాస్ట్ సర్టిఫికేట్ పత్రం, మీ లేదా మీ తండ్రిగారి ప్రైమరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ యొక్క కాపీ, దరఖాస్తుదారు లేదా తండ్రి లేదా బంధువులలో ఎవరిదైనా జనన ధృవీకరణ పత్రం యొక్క ప్రతి, దరఖాస్తుదారుని తండ్రి లేదా బంధువుల లేదా సామూదాయక శ్రేణిని తెలియజేసే ప్రభుత్వ సేవా రికార్డు, అంటే బుక్ యొక్క కాపీ, సామాజిక న్యాయం విభాగం ద్వారా జారీ చేయబడిన ఒక కాస్ట్ సర్టిఫికేట్ యొక్క దస్తావేజులు, క్రుట్నీ కమిటీ ద్వారా జారీ చేయబడిన తండ్రి లేదా బంధువుల చెల్లుబాటయ్యే ప్రమాణపత్రం, రివెన్యూ లేదా గ్రామ పంచాయతీ రికార్డ్స్ యొక్క ఒక ప్రతి, కులానికి సంబంధించిన ప్రకటన తేదీకి ముందు జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రం. కాస్ట్ సర్టిఫికేట్ కోసం మనం ఏదైనా అప్లికేషన్ ఫీజు కూడా జమ చేయవలసి ఉంటుందా? లేదు, అస్సలేదు. నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఏంటి? నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కూడా అచ్చం కాస్ట్ సర్టిఫికేట్ జారీ కోసం చేసేదే. ఈ విషయంలో ఏ దస్తావేజులు అవసరం? నివాస ధృవీకరణ కోసం దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలు, అంటే డాక్యుమెంట్లు, ఈ కింది విధంగా ఉంటాయి: ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆధార్ కార్డ్, వీటిలో ఏదైనా ఒక గుర్తింపు పత్రం. గుర్తుంచుకోండి, దరఖాస్తుదారు పేరు, దరఖాస్తు మరియు ఆధార్ కార్డులో పేరు ఒకటే అయి ఉండాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లల విషయంలో ఎవరైనా మేజర్ వ్యక్తి ద్వారా నిర్ధారిత ఫార్మాట్లో పర్ఫార్మాలో స్వయం ప్రకటిత సెల్ఫ్ డిక్లరేషన్ అవసరం. దరఖాస్తు జమ చేయడం లేదా దాని ధృవీకరణ సమయంలో దరఖాస్తుదారు ఫోటో వెబ్ క్యామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది.
దరఖాస్తుదారుని ఫోటో, ఆధార్ కార్డు మీద ఉన్న ఫోటోతో సరిపోలవలసుంటుంది. మునుపు చెప్పినట్లుగా మీ ప్రస్తుత చిరునామా ధృవీకరణ ఆధారాలలో ఏదైనా ఒకటే. పుట్టిన తేదీ ధృవీకరణ, ఉదాహరణకు జనన ధృవీకరణ పత్రం, విద్యాలయ ప్రమాణపత్రం లేదా పాస్పోర్ట్. 3 సంవత్సరాల నుంచి వరుసగా ఢిల్లీలో నివసిస్తున్నట్లు ధృవీకరణ పత్రం, ఉదాహరణకు విద్యా ప్రమాణపత్రం, విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను, కుళాయి బిల్లు మొదలైనవి. గుర్తుంచుకోండి, ఈ దస్తావేజులన్నీ గెజెటెడ్ అధికారి ద్వారా నిర్ధారితమై ఉండటం తప్పనిసరి. మీరు వారి గుర్తింపు పత్రం యొక్క కాపీ మరియు వారి ఫోన్ నంబర్ కూడా జతపరచాల్సుంటుంది. ఈ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు ఛార్జీలు ఏమైనా ఉంటాయా? లేదు, ఈ సేవ పూర్తిగా ఉచితం. ఇంతకీ ఈ ధృవీకరణ పత్రం జారీ కావడానికి ఎంత సమయం పడుతుంది? ఎక్కువేం పట్టదు. నివాస ధృవీకరణ పత్రం 14 రోజుల్లోగా జారీ అవుతుంది. ఓ, ఇదేదో బాగుందే. ఇంకా వేరేదైనా ముఖ్యమైన ధృవీకరణ పత్రం ఉన్నదా మనం తప్పక తెలుసుకోవడానికి? ఉంది కదా, మనకి ఇన్కమ్ సర్టిఫికెట్ గురించి కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇది అన్ని మార్గాల్లో లభించే కుటుంబ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. దీనికోసం అప్లికేషన్ ప్రక్రియ కాస్ట్ సర్టిఫికెట్ లేదా నివాస ధృవీకరణ పత్రం లాంటిదే, ఇంతకుముందు మనం చర్చించినట్లుగా. కాని తేడా కేవలం దీనికి కొంత ఫీజుంటుంది. ఆదాయ ప్రమాణపత్రం అప్లికేషన్కు ఫీజు ఎంతుంటుంది? కేవలం 30 రూపాయలు. అబ్బో, ఇది చాలా తక్కువే. అయితే ఆదాయ ప్రమాణపత్రం ఎన్ని రోజుల్లో వస్తుంది? ఎక్కువ సమయం పట్టదు. ఇచ్చిన అప్లికేషన్ను వెరిఫై చేసిన తరువాత మీ ఆదాయ ప్రమాణపత్రం 7 రోజుల్లోపు అందుతుంది. నేను ఓటర్ ఐడి కోసం ఏ విధంగా అప్లై చేయగలను? ఓటర్ ఐడి తయారు చేయించుకోవడానికి మీరు అప్లికేషన్ ఫామ్ 6 నింపవలసింటుంది. అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తరువాత మీ పేరు ఓటర్ లిస్టులో నమోదవుతుంది. మనం ఓటర్ ఐడి కోసం ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చా? తప్పకుండా. కేవలం కొన్ని సులభమైన స్టెప్స్ పూర్తి చేయవలసి ఉంటుంది అంతే. స్టెప్ 1, భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. స్టెప్ 2, ఇప్పుడు నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 3, తర్వాత అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ ఓటర్ మీద క్లిక్ చేయండి. స్టెప్ 4, డీటెయిల్స్ నింపండి, ఇంకా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. స్టెప్ 5, ఇంకా చివరిలో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కి ఒక పర్సనల్ ఓటర్స్ ఐడి లింక్ వస్తుంది. ఆ లింక్తో మీరు మీ ఓటర్ ఐడి అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులలో నాకు నా ఓటర్ ఐడి లభిస్తుంది? మీకు మీరు అప్లై చేసిన తేదీ నుంచి 1 నెల లోపల మీ ఓటర్ ఐడి లభిస్తుంది. ఓటర్ ఐడి కోసం అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి? ఇందుకోసం మీరు 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 1 ఐడెంటిటీ ప్రూఫ్ మరియు 1 అడ్రస్ ప్రూఫ్ అవసరమవుతాయి. ఇప్పటి వరకు మనం ప్రభుత్వ వెబ్సైట్ నుంచి అవసరమైన సమాచారం పొందడం గురించి నేర్చుకున్నాం. రండి, ఇప్పుడిక ఒక సరదా కార్యకలాపంలో పాల్గొందాం. నేను డిజిటల్ లాకర్స్ గురించి కూడా విని ఉన్నాను. మీరు మాకు వాటి ప్రయోజనాల గురించి కూడా చెప్తారా కొంచెం? తప్పకుండా చెప్తాను. డిజిటల్ లాకర్ ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన పత్రాలను ఉపయోగించేందుకు ఒక సురక్షితమైన మార్గం. ఇది ఆధార్ ద్వారా ప్రామాణీకరించబడిన సేవలను అందిస్తుంది. ఇది భౌతిక దస్తావేజుల వాడకాన్ని సమాప్తం చేస్తుంది. ఇంకా ప్రభుత్వ సంస్థలలో వెరిఫైడ్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ను ఇనేబుల్ చేయడంలో తోడ్పడుతుంది. ఇది పౌరుల కోసం ఒక డెడికేట్ చేయబడిన వ్యక్తిగత ఈ స్టోరేజ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అవి వారి ఆధార్ నంబర్లతో లింక్ అయి ఉంటుంది. ఇది ప్రభుత్వ విభాగాల్లో ఇంకా సంస్థల్లో పేపర్ వర్క్ ద్వారా జరిగే అనవసరమైన అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను తగ్గిస్తుంది. ఇది సమయాన్ని, శ్రమను కూడా ఆదా చేస్తుంది. ఎందుకంటే దీనివల్ల డాక్యుమెంట్స్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉపయోగించవచ్చు.
డిజిటల్ లాకర్లో సైన్అప్ చేయడం కోసం ముఖ్యమైనవి ఏమేమిటి? మీరు మీ ఆధార్ సంఖ్య మరియు దానికి జతై ఉన్న మొబైల్ సంఖ్యలు అవసరమవుతాయి. మనం డిజిటల్ లాకర్ ని ఏ విధంగా తయారు చేయగలం? సైన్అప్ కోసం డిజిటల్ లాకర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కు వెళ్ళండి. సైన్అప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఇంకా కంటిన్యూ బటన్ ని నొక్కండి. మీ మొబైల్లో లభించిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఇంకా వెరిఫై బటన్ నొక్కండి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇంకా సైన్అప్ బటన్ని క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇంకా సబ్మిట్ బటన్ని నొక్కండి. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇంకా వెరిఫై బటన్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీ ప్రస్తుత డాక్యుమెంట్స్లను ఆన్లైన్లో ఉంచడం కోసం డాష్ బోర్డ్ని చూడండి. మీరు ఏ ఈమెయిల్ ఐడిపై అయినా మీ డాక్యుమెంట్ షేర్ చేయవచ్చు. మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్పై ఈ సైన్ కూడా చేయవచ్చు. దానిని డాక్యుమెంట్స్ మీద అఫీషియల్ డిజిటల్ సంతకం రూపంలో ఉపయోగించవచ్చు. బ్యాంకింగ్ కూడా పౌర కేంద్రక సేవలలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సేవ వినియోగదారులకు ఆర్థిక సేవ అందించడంతో పాటు వారి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రోజుల్లో బ్యాంకుల సేవలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. అవి వినియోగదారులను ఆకర్షిస్తాయి, అలాగే వారికి సహకారం అందిస్తాయి. దానికోసం మీరు కొన్ని సులభమైన స్టెప్స్ ను చేయవలసింటుంది. స్టెప్ 1. ముందుగా మీరే రకమైన ఖాతా తెరవాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. అంటే సేవింగ్స్ అకౌంట్ అంటే పొదుపు ఖాతా, కరెంట్ అకౌంట్ లేదా రికరింగ్ అకౌంట్. స్టెప్ 2. తర్వాత మీకు నచ్చిన ఏదైనా బ్యాంకుకు వెళ్లి బ్యాంకు అధికారిని కలవండి. స్టెప్ 3. ఆ తర్వాత బ్యాంకు ఖాతా తెరవడానికి ఓపెనింగ్ ఫామ్ నింపండి. స్టెప్ 4. మీ బ్యాంకు ఖాతా తెరవడానికి కావలసిన రిఫరెన్స్లు ఇవ్వండి. స్టెప్ 5. తర్వాత ఆ ఫారంను అవసరమైన దస్తావేజులతో పాటు జమ చేయండి. స్టెప్ 6. మీరు బ్యాంకు ఖాతా తెరవడానికి ఫారంను బ్యాంకు అధికారి ద్వారా తనిఖీ చేయించండి. స్టెప్ 7. చివరలో మీరు మీ కొత్తగా ఓపెన్ చేసిన ఖాతాలో ప్రారంభ మొత్తం జమ చేయవలసింటుంది. స్టెప్ 8. చివరగా మీరు మీ చెక్బుక్, పాస్బుక్, డెబిట్ కార్డ్ ఇంకా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క వివరాలు కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం యొక్క ప్రయోజనం ఏ విధంగా పొందవచ్చో కాస్త వివరంగా చెప్తావా? తప్పకుండా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీ ఖాతా ఉందనుకుందాం. ఇప్పుడు ఎస్బీఐ యొక్క ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రారంభించడం కోసం ముందుగా మీరు ఎస్బీఐ బ్యాంక్ శాఖకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కోసం రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీకు పోస్ట్ ద్వారా ఆన్లైన్ ఎస్బీఐలో మొదటిసారి లాగిన్ చేయవలసిన వివరాలు లభిస్తాయి. ఆ తర్వాత మీరొక కొత్త ఐడి, కొత్త లాగిన్ పాస్వర్డ్ ఇంకా ప్రొఫైల్ పాస్వర్డ్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అధికారిక వెబ్సైట్ www.onlinesbi.com ని సందర్శించిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత కొన్ని సూచనలతో ఒక కొత్త పేజ్ తెరుచుకుంటుంది. మీరా సూచనను జాగ్రత్తగా చదవండి. ఇంకా కంటిన్యూ టు లాగిన్ బటన్ నొక్కండి. అప్పుడు ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. అందులో మీకు ఎస్బీఐ ద్వారా లభ్యమయ్యే మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయవలసింటుంది. తర్వాత లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు మీకిష్టమైన యూజర్ నేమ్ ఇంకా పాస్వర్డ్ మరల రూపొందించి దానిని సేవ్ చేయండి. దాంతోపాటే మీరు మీకిష్టమైన ప్రొఫైల్ పాస్వర్డ్ రూపొందించుకోవడం లేదా నమోదు చేయడం తప్పనిసరి. ఈ విధంగా మీ ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ ప్రారంభమవుతుంది. మీరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన అంటే పీఎంజేడీవై గురించి కూడా వినుంటారు. అది జాతీయ మిషన్కై ఒక ఆర్థిక చేర్పు. జన్ధన్ యోజన యొక్క ప్రయోజనం ఏంటి? జన్ధన్ యోజన నిర్ధారించేదేమిటంటే అందుబాటు పద్ధతిలో బ్యాంకింగ్ సేవ, సేవింగ్ ఇంకా డిపాజిట్ ఖాతా ఆర్థిక సేవలందించాలని. పంపబడిన మొత్తం క్రెడిట్, బీమా ఇంకా పెన్షన్.
మనకి సేవ ఏ బ్యాంకు నుంచి లభిస్తుంది? అందుకు మనం ఏదైనా బ్యాంకు శాఖ లేదా వ్యాపార కరెస్పాండెంట్ లేదా బ్యాంక్ మిత్ర అవుట్లెట్ వద్దకు వెళ్లి మనం సున్నా బ్యాలెన్స్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఒకవేళ ఖాతాదారుడు కనుక చెక్బుక్ తీసుకోవాలనుకుంటే వారు కనీస మొత్తం యొక్క ప్రమాణాలు పూర్తి చేయడం ద్వారా ఆ సదుపాయం పొందవచ్చు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఖాతా తెరవడానికి ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి? మీకు కావలసిందల్లా ఆధార్ నంబర్ మాత్రమే. ఒకవేళ మీ చిరునామా మారుంటే మీ ప్రస్తుత చిరునామా యొక్క సెల్ఫ్ సర్టిఫికేషన్ కూడా సరిపోతుంది. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినట్లయితే ఏదైనా అధికారికంగా చెల్లుబాటయ్యే డాక్యుమెంట్ అవసరమవుతుంది. ఉదాహరణకి ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ లేదా నరేగా కార్డ్ మొదలైనవి. ఒకవేళ ఈ దస్తావేజులపై కూడా మీ చిరునామా ఉంటే అది చిరునామా మరియు గుర్తింపు పత్రంగా కూడా పనిచేస్తుంది. ఈ డాక్యుమెంట్ స్థానంలో వేరేమైనా డాక్యుమెంట్ కూడా జతపరచవలసి ఉంటుందా? ఒకవేళ ఎవరి దగ్గరైనా వీటిల్లో నుంచి ఏదైనా చెల్లుబాటయ్యే అధికారిక డాక్యుమెంట్ లేకపోతే వారు బ్యాంక్ ద్వారా లో రిస్క్ కేటగిరీలో ఉంటే వారు కింద తెలుపబడిన డాక్యుమెంట్లలో నుంచి ఏదైనా డాక్యుమెంట్ జమ చేసి బ్యాంక్లో ఖాతా తెరవవచ్చు. ఉదాహరణకి సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, స్టాట్యూటరీ లేదా రెగ్యులేటరీ అథారిటీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మరియు పబ్లిక్ ఫైనాన్షియల్ అథారిటీస్ ద్వారా జారీ చేయబడిన దరఖాస్తుదారు ఫోటో జతపరిచి ఉన్న ఐడెంటిటీ కార్డ్, గెజెటెడ్ ఆఫీసర్ ద్వారా ఒక లెటర్, దానిమీద వ్యక్తి యొక్క ఫోటో తగిన విధంగా అటెస్ట్ చేయబడి ఉండాలి. మీరు మాకు పిఎంజేడీవై యొక్క పథకాలు, వాటి ప్రయోజనాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ఈ పథకం కింద జమ చేసిన డబ్బుపై వడ్డీ కూడా అందిస్తుంది. 100,000 రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. ఇది 30,000 రూపాయల జీవిత బీమాను కూడా అందిస్తోంది. ఇది లబ్ధిదారుడి మృతి తర్వాత అన్ని అర్హులకు అన్ని నియమాలను పూర్తి చేసిన తర్వాత అందుతుంది. భారతదేశంలో ఎక్కడైనా సులభమైన పద్ధతుల్లో డబ్బు పంపించవచ్చు. 5,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం ప్రతి ఇంటికి కేవలం ఒక అకౌంట్కు మాత్రమే లభిస్తుంది. ముఖ్యంగా ఆ ఇంటి స్త్రీకు లభిస్తుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఈ అకౌంట్లో ప్రత్యక్ష బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లభిస్తుంది. 6 నెలల వరకు అకౌంట్ యొక్క సంతృప్తికరమైన లావాదేవీల తరువాత ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. పెన్షన్ మరియు బీమా ఉత్పత్తులను పొందటం. పిఎంజేడీవై ద్వారా పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఇవ్వటం జరుగుతుందంటే, ఒకవేళ రూపే కార్డ్ ఉన్న వ్యక్తి ఏ బ్యాంక్ బ్రాంచ్, బ్యాంక్ మిత్ర, ఏటీఎం, పిఓఎస్, ఈకామ్ మొదలైన వాటిలో కనీసం ఒక సఫలీకృత ఫైనాన్షియల్ లేదా నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు చేసినట్లయితే మాత్రమే. ఇదే విధంగా ప్రజలకు బీమా సౌకర్యాన్ని గురించి తెలియాలి. జీవిత బీమా పాలసీ బీమా కంపెనీతో ఒక రకమైన కాంట్రాక్ట్. ప్రీమియం పేమెంట్కు బదులుగా బీమా కంపెనీ లబ్ధిదారుని మరణంపై వ్యక్తికి లంసం పేమెంట్ అంటే డెత్ బెనిఫిట్ను అందిస్తుంది. ఈ సర్వీస్ ఆన్లైన్లో కూడా ఉందా? అవును, దీన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా జీవన్ బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ జీవన్ బీమా పాలసీ పొందేందుకు కావలసిన విషయాలు మరింత వివరంగా తెలియజేస్తారా? తప్పకుండా. ఎల్ఐసి యొక్క ఈ టర్మ్ను కొనుగోలు చేసేందుకు ఈ కింది స్టెప్స్ను అనుసరించాలి. స్టెప్ 1. ముందుగా www.licindia.in లోకి వెళ్ళండి. స్టెప్ 2. బై ఆన్లైన్ను ఎంచుకున్న తరువాత ఈ టర్మ్ను ఎంచుకోండి. తరువాత మీ బీమా చేసిన సొమ్ము మరియు పాలసీ టర్మ్స్ను ఎంచుకోండి. గుర్తుంచుకోండి, పాలసీ టర్మ్ అంటే ఆ సమయం తరువాత మీరు పాలసీ కవర్ కోరుకుంటున్నారని. పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ తరువాత బీమా మొత్తం నామినీకివ్వడం జరుగుతుంది.
తరువాత ఈ ఫామ్లో కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, అంటే పేరు, వయస్సు, జెండర్, క్వాలిఫికేషన్ మొదలైనవి. ఆ తర్వాత ఒక ప్రీమియం క్యాల్కులేటర్ ఎంచుకున్న పారామీటర్తో ప్రీమియంను క్యాల్కులేట్ చేస్తుంది. బీమా వాయిదా, వయస్సు, జెండర్, టర్మ్స్, అష్యూర్డ్ సమ్, హెల్త్, పొగాకు యూసేజ్పై నిర్ధారణ అయి ఉంటుంది. 50 లక్షల కంటే ఎక్కువ బీమా మొత్తంపై పొగాకు వాడని వినియోగదారుడికి బీమా రేట్లు తక్కువగా ఉంటాయి. తరువాత యాన్యువల్, మంత్లీ, క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీలలో నుంచి ఏదో ఒక ప్రీమియం పేమెంట్ మోడ్ను ఎంచుకోండి. www.licindia.in పై ఆన్లైన్ ఫామ్ నింపండి. అలాగే ఆన్లైన్ మాత్రమే ప్రీమియం పే చేయండి. స్టెప్ 8, ఆన్లైన్ పేమెంట్ తర్వాత ఎలక్ట్రానిక్ రిసీట్ను జాగ్రత్త చేసుకోండి. ప్రభుత్వం ద్వారా మరే రకమైన ఇన్సూరెన్స్ స్కీమ్ పొందగలమా? చేస్తోంది. ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ప్రొవైడ్ చేస్తోంది. దీని ద్వారా వీకర్ సెక్షన్ ప్రజలకు తమ వార్ధక్యానికి ఒక మొత్తాన్ని జమ చేసుకుని ఉంచుకోవచ్చు. అలాగే గ్యారంటీడ్ మంత్లీ పెన్షన్ అమౌంట్ కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా వినియోగదారుడికి 60 సంవత్సరాల తరువాత కాంట్రిబ్యూషన్ మొత్తం, సమయం, ఈ రెండిటి ఆధారంగా తగిన పెన్షన్ అందించబడుతుంది. నేను అటల్ పెన్షన్ పథకం కోసం ఎలా అప్లై చేయగలను? మీరీ పథకం కోసం బ్యాంక్ వెబ్సైట్స్ మరియు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ పై ఆన్లైన్ పొందేందుకు ఒక సబ్స్క్రైబర్ ఫామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు బ్యాంక్ నుంచి అప్లై చేస్తున్నట్లయితే ఈ కింది స్టెప్స్ ఫాలో కండి. స్టెప్ 1, ముందుగా ఏదైనా వెబ్సైట్ నుంచి అటల్ పెన్షన్ పథకం ఫామ్ డౌన్లోడ్ చేయండి లేదా బ్యాంక్ నుంచి పొందండి. స్టెప్ 2, ఫామ్ నింపండి. అయితే గుర్తుంచుకోండి, ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నిజమైంది, సరైనది అయి ఉండాలి. స్టెప్ 3, ఫామ్తో పాటు ఆధార్ కార్డు యొక్క ఫోటోకాపీ తప్పక జత చేయండి. స్టెప్ 4, ఎంత పెన్షన్ అయితే 60 సంవత్సరాల వయసు తర్వాత కావాలో దాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత మీకు ప్రతి సంవత్సరం ఎంత ప్రీమియం కట్టాల్సి వస్తుందో తెలుస్తుంది. స్టెప్ 5, తరువాత మీ సేవింగ్స్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్ నంబర్ లేకపోతే సేమ్ బ్రాంచ్లో నార్మల్ కండిషన్తో లేదా జన్ధన్ యోజన ద్వారా తెరవచ్చు. స్టెప్ 6, ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి మీ సేవింగ్ అకౌంట్ నుంచి ప్రతి నెలా ప్రీమియం కట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు పథకం కోసం నింపే ఫారంలో ఒప్పుకున్నట్లు ఇవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 7, ఇవన్నీ నింపిన తర్వాత ఒకసారి మీరు మీ బ్యాంకు అధికారి ఫారంతో పాటు జత చేయవలసిన ముఖ్యమైన కాగితాలు ఏమిటి, అలాగే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడంలో మీకు సహాయం చేయమని అడగవచ్చు. ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలనుకున్న వ్యక్తి యొక్క ఏజ్ లిమిట్ ఏంటి? 18 నుంచి 60 సంవత్సరాలు. ప్రభుత్వం హై రిస్క్ కేటగిరీ అంటే మెకానిక్, లేబర్, ఎక్కువగా ప్రయాణాలు చేసే ట్రక్ డ్రైవర్స్ కు ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే PMJJY ద్వారా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. నేను ఈ పథకం కింద ఏ రకంగా ఎన్రోల్ చేసుకోగలను? మీరు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కోసం కొన్ని తేలికైన స్టెప్స్ ను అనుసరించి ఆన్లైన్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ముందుగా మీ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్లోకి లాగిన్ చేయండి. విజయవంతమైన లాగిన్ తర్వాత సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ లింక్ పై క్లిక్ చేయండి. తరువాత ఒక కొత్త పేజ్ తెరుచుకుంటుంది. అక్కడ మీకు పథకం, ఇంకా మీ అకౌంట్ నంబర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. దాని తర్వాత CIF నంబర్ను ఎంచుకోండి. ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని బేసిక్ మరియు నామినీ యొక్క డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. కొన్ని డీటెయిల్స్ అంటే పేరు, అడ్రస్ మొదలైనవి ముందుగానే ఇవ్వబడి ఉంటాయి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ బటన్పై నొక్కండి.
ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ విజయవంతం అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత మీకొక రిఫరెన్స్ నంబర్ ఇవ్వబడుతుంది. మీరు స్టేటస్ను ఉపయోగించి మీ ఆన్లైన్ అప్లికేషన్ యొక్క స్టేటస్ను చూడవచ్చు. ఈ పథకం కింద నమోదు చేసుకునేందుకు ఏజ్ లిమిట్ గురించి కొంచెం చెప్తారా? అలాగే తప్పకుండా. ఈ పథకానికి ఏజ్ లిమిట్ 18 నుంచి 70 సంవత్సరాలు. ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కోసం కూడా ఏవైనా బీమా పథకాలు అందిస్తోందా? అవును, యూనియన్ క్యాబినెట్ సీనియర్ సిటిజన్స్ కోసం వరిష్ఠ పెన్షన్ బీమా యోజన 2017 అంటే బీపీబీవైకు అనుమతినిచ్చింది. 8% ప్రతి సంవత్సరం రిటర్న్ గ్యారంటీతో ఈ పథకం 10 సంవత్సరాల వరకు పెన్షన్ అందిస్తుంది. దయచేసి ఈ పథకం గురించి వివరంగా చెప్పండి. ఈ పథకం 10 సంవత్సరాల వరకు తప్పక పెన్షన్ అందిస్తామని ఎష్యూర్ చేస్తుంది. ఈ పథకం ఉద్దేశం 60 సంవత్సరాలు పైబడిన వారికి ఫైనాన్షియల్ సెక్యూరిటీని అందిస్తోంది. వరిష్ఠ పెన్షన్ బీమా పథకం ద్వారా మినిమం పెన్షన్ 500 రూపాయలు, ఇంకా మాక్సిమం 5000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఐసి వరిష్ఠ పెన్షన్ బీమా పథకంలో లాకిన్ పీరియడ్ 15 సంవత్సరాలు. వినియోగదారుడికి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మరియు వార్షిక పెన్షన్ ఆధారంగా పెన్షన్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. పెన్షన్ డైరెక్ట్గా ఈసీఎస్ లేదా ఎన్ఈఎఫ్టీ ద్వారా పెన్షన్ లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ అయిపోతుంది. చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వడం జరగదు. ఎల్ఐసి నుంచి అందిన నార్మల్ పెన్షన్పై ట్యాక్స్ ఉంటుంది. అయితే వరిష్ఠ పెన్షన్ బీమా పథకం ద్వారా కట్టబడిన ప్రీమియంకు సెక్షన్ 80C కింద ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. పాలసీదారుడికి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లోన్ తీసుకునే అవకాశం ఉంది. కొన్న మొత్తానికి 75% మొత్తం మీకు లోన్గా తీసుకునే అవకాశం ఉంది. పెన్షన్దారుడి మరణం తర్వాత నామినీకి ఇన్వెస్టెడ్ అమౌంట్ తిరిగి అందుతుంది. ఇప్పుడిక మీరు యాక్సెసింగ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ గురించి వివరంగా తెలుసుకున్నట్లయితే ఈ యాక్టివిటీలో పాల్గొనండి. నా భూమికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏవైనా సేవలను అందిస్తోందా? వాటిని నేను యాక్సెస్ చేసుకునే విధంగా? సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ రికార్డును ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. భారతదేశపు రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత తెచ్చేందుకు చాలా రాష్ట్రాల్లో ఇంతకు ముందు నుండే మన ల్యాండ్ రికార్డును కంప్యూటరైజ్ చేసింది. ఇది చాలా మంచి విషయం. ఈ సేవలను నేను ఎలా వినియోగించుకోగలను? మీరు కొన్ని సులభమైన స్టెప్స్ను ఫాలో చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ స్టేట్ ఆధారంగా వెబ్సైట్లోకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ కోసం, ఒకవేళ మీ ల్యాండ్ ఉత్తరప్రదేశ్లో ఉంది, అప్పుడు మీరు www.bhulekh.up.nic.in లింక్లోకి వెళ్లాల్సి ఉంటుంది. స్టెప్ 2, తరువాత మీ భూమి ఉన్న డిస్ట్రిక్ట్ను ఎంచుకోండి. మీరు లిస్టులో గౌతమ్ బుద్ధానగర్ను ఎంచుకున్నారనుకుందాం. స్టెప్ 3, ఆ తర్వాత ఏ అధికార పరిధిలోకి వస్తుందో ఆ తెహసిల్ లేదా రెవెన్యూ బోర్డును ఎంచుకోండి. తెహసిల్ యొక్క తాలూకాలో గౌతమ్ బుద్ధనగర్ను ఎంచుకోండి. ఆ తరువాత మీ గ్రామం లేదా ప్రదేశాన్ని ఎంచుకోండి. మీ భూమి గుజ్రంలో ఉంది అని అనుకుందాం. రెవెన్యూ రికార్డులో మెన్షన్ చేయబడిన ఫ్లాట్ నంబర్ ఇచ్చి ల్యాండ్ డీటెయిల్స్ను ఇప్పుడు పొందవచ్చు. ఇది సులభంగా ఆన్లైన్లో కూడా లభిస్తుంది. ఉదాహరణకి మన కేసులో 67 అనుకుందాం. అప్పుడు 67 అని ఎంటర్ చేసి సెర్చ్ బటన్పై నొక్కండి. మీకు మరిన్ని డీటెయిల్స్ అంటే ఖస్రా మరియు ఖాతా కూడా నింపాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ల్యాండ్ నంబర్కు ఎక్కువ మంది అలాటీస్ ఉంటే సైట్ మీ డీటెయిల్స్ను సెర్చ్ చేస్తుంది. చివరగా నీలం రంగు బాక్స్పై క్లిక్ చేయండి. దాని తర్వాత మీ డీటెయిల్స్ను చూడవచ్చు. నేను స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలని అనుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం ద్వారా అందించబడుతున్న స్కాలర్షిప్కు సంబంధించిన సేవల గురించి వివరంగా చెప్పగలరా? తప్పకుండా. నేషనల్ స్కాలర్షిప్స్ పోర్టల్ అంటే ఎన్ఎస్పి ద్వారా
స్టూడెంట్ స్కాలర్షిప్కు సంబంధించిన అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఏకైక సమాధానం. ఈ సర్వీసెస్ ఏమిటంటే స్టూడెంట్ అప్లికేషన్, అప్లికేషన్ రసీదు, ప్రాసెసింగ్ మరియు స్కాలర్షిప్స్కు అనుమతి, స్టూడెంట్స్కు వివిధ స్కాలర్షిప్ల డెలివరీ. నేషనల్ స్కాలర్షిప్స్ పోర్టల్ను నేషనల్ ఈ గవర్నెన్స్ పథకం ద్వారా ఒక మిషన్ వ్యవస్థ ప్రాజెక్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎన్ఎస్పీలో 9 పాల్గొనే విభాగాలు మరియు 21 నమోదిత పథకాలు ఉన్నాయి. అలాగే ఈ కార్యక్రమం ప్రయోజనం సింప్లిఫైడ్, మిషన్ ఓరియంటెడ్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ మరియు పారదర్శక స్మార్ట్ సిస్టమ్. ఇది స్కాలర్షిప్స్ అప్లికేషన్స్ను త్వరితంగా మరియు ప్రభావవంతంగా పరిష్కరించడాన్ని నిర్ధారిస్తుంది. అలాగే ఎటువంటి సమస్య లేకుండా లబ్ధిదారుని ఖాతాకు నిధులను పంపడం జరుగుతుంది. ఈ పోర్టల్ను ఉపయోగించి స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేసుకోగలను? అది చాలా సులభం. మీరు కొన్ని స్టెప్స్ను ఫాలో అవ్వాల్సింటుంది. ముందుగా నేషనల్ స్కాలర్షిప్స్ పోర్టల్ http://scholarships.gov.in/newstudentregfrm.loki వెళ్ళండి. ఆ తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పేజ్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సిస్టమ్ ద్వారా ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ను అనుసరించి అప్లికేషన్ను నింపి సబ్మిట్పై క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకొక టెంపరరీ ఐడి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత డీటెయిల్స్ను నింపేందుకు మీ టెంపరరీ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ నింపండి. రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ ఫామ్ జమ చేసిన తర్వాత ఒక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఐడి తయారవుతుంది. దాంతో అప్లికేషన్ యొక్క స్టేటస్ మరియు రిన్యూవల్ కోసం ఉపయోగపడుతుంది. నేను ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా నా డీటెయిల్స్ ఎడిట్ చేయగలనా? లేదు, మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మీరు మీ డీటెయిల్స్ను మార్చుకోలేరు. నేను ఫ్యూచర్లో నా స్కాలర్షిప్ను ఎలా రిన్యూ చేసుకోగలను? స్కాలర్షిప్ యొక్క రిన్యూవల్ కోసం మీరు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్, దేని ద్వారా అయితే క్రితం సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ వివరాలు అవసరమవుతాయి. మీరు ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడిపై క్లిక్ చేసి మీరు మరోసారి ఐడిని పొందవచ్చు. ఈ విధంగా ఈ హాస్పిటల్స్ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడే అన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్లో నుంచి ఒకటి. ఇది ICT సొల్యూషన్ ఆధారిత హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్లోని హాస్పిటల్స్ కోసం. సిస్టమ్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ఏవైనా కొన్ని హాస్పిటల్స్ పేర్లు చెప్పగలరా? పోర్టల్లో ఒక హాస్పిటల్స్ లిస్ట్ ఉంది. దీని ద్వారా పేషెంట్ ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు. రోగి రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ORS డెవలప్ చేయబడింది. ఇదొక ఆన్లైన్ పోర్టల్. ఇక్కడ ఆధార్ కలిగిన పౌరుడు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆసుపత్రులలో నియామకం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఈ హాస్పిటల్ ద్వారా ఇంకా ఏ సర్వీసెస్ అందించబడుతున్నాయి? ఈ సర్వీస్ ద్వారా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా OPDలో అపాయింట్మెంట్, ల్యాబ్ యొక్క రిపోర్ట్ మరియు బ్లడ్ అవైలబిలిటీకి సంబంధించిన సమాచారం ఆన్లైన్ అయిపోయాయి. ఇది సులభం కూడా. నేను దీని ద్వారా నా భార్య కోసం కూడా అపాయింట్మెంట్ తీసుకోగలనంటారా? ఖచ్చితంగా. అందుకు కొన్ని స్టెప్స్ ఫాలో కావలసిన అవసరం ఉంది. స్టెప్ 1, మొట్టమొదటగా http://ors.gov.in/copp-appointment.jsp పోర్టల్లోకి వెళ్ళండి. తర్వాత పేషెంట్ యొక్క ఆధార్ నంబర్ నమోదు చేయండి. ఒకవేళ పేషెంట్ యొక్క మొబైల్ నంబర్ UIDAIతో పాటు రిజిస్టర్ అయి ఉంటే UIDAI నుంచి SMS ద్వారా 1-time password అంటే OTP పంపబడుతుంది. OPD అపాయింట్మెంట్ కోసం ఆధార్ అభ్యర్థి UIDAIలో మీ KYC డేటాను హాస్పిటల్తో షేర్ చేసుకోవడం కోసం అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.
ఒకవేళ వారి మొబైల్ నంబర్ యుఐడిఏఐ వద్ద రిజిస్టర్డ్ అయి ఉండకపోతే అప్పుడు నేనేం చేయాల్సి ఉంటుంది? అటువంటి వ్యవహారాల్లో ఆధార్ ని అనుసరించి పేషెంట్ యొక్క పేరు తెలియజేయవలసి ఉంటుంది. ఇంకా యుఐడిఏఐలో డెమోగ్రాఫిక్ ఒథెంటికేషన్ చేసిన తర్వాత పేషెంట్ కి మొబైల్ నంబర్ మరియు ఇతర వివరాలు అంటే చిరునామా, వయసు మొదలైనవి ఇచ్చేందుకు అభ్యర్థించవలసి ఉంటుంది. ఒకవేళ యూజర్ వద్ద ఆధార్ నంబర్ లేకపోయినట్లయితే వారు ఆన్లైన్ అపాయింట్మెంట్ ఏ విధంగా నమోదు చేసుకోగలరు? అటువంటి కేసెస్ లో యూజర్ కి పేషెంట్ యొక్క ఐడెంటిటీ తెలియజేసిన తర్వాత హాస్పిటల్ నుంచి ఓపీడీ కార్డ్ పొందవలసి ఉంటుంది. ఆ తర్వాత యూజర్ కి ఓపీడీ అపాయింట్మెంట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన వారి ఎస్ఎంఎస్ ద్వారా ఒక కన్ఫర్మేషన్ పంపబడుతుంది. ఆధార్ నంబర్తో స్వయంగా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లోని డిపార్ట్మెంట్స్ ను ఎంచుకోండి. ఇక్కడ రోగికి పరీక్షల కోసం వెళ్లవలసి ఉంటుంది. అప్పుడు అపాయింట్మెంట్ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఒక ఎస్ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ పొందండి. చివరగా నిర్ధారిత డేట్ లేదా సమయానికి హాస్పిటల్కి వెళ్ళండి. ఆధార్ ప్రతి ఒక్కరి కోసం భారత ప్రభుత్వం తరఫున యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ద్వారా జారీ చేయబడిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. నేను ఆధార్ కోసం ఎలా ఎన్రోల్ చేసుకోగలను? ఆధార్ కార్డులో స్వయంగా ఎన్రోల్ చేసుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన స్టెప్లను అనుసరించడం తప్పనిసరి. స్టెప్ 1, ముందుగా ఎన్రోల్మెంట్ ఫామ్ నింపండి. ఫామ్ నింపడంలో ఒకవేళ మీకేదైనా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే మీరు ఎన్రోల్మెంట్ ఆపరేటర్ సహాయం పొందవచ్చు. ఆపరేటర్ లోకల్ సపోర్ట్ అంటే గ్రామంలోని అధికారులు, ఫీల్డ్ ఇన్స్పెక్టర్, ఇంట్రొడ్యూసర్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓస్, సివిల్ సొసైటీ అవుట్ రీచ్ అంటే సిఎస్ఓస్ మొదలైన వారి నుంచి సహాయం పొందితే వారు మీకు సరైన మార్గదర్శనం చేస్తారు. మేము మాతో పాటు ఏదైనా డాక్యుమెంట్ తీసుకువెళ్లాల్సి ఉంటుందా? అవును, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇంకా గుర్తింపు పత్రం అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ POI, నివాస ప్రమాణపత్రం అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ POA, పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ DOB, ఇంకా బంధుత్వ ప్రమాణపత్రం అంటే ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్ POR ఈ డాక్యుమెంట్స్ ల ఒక ఫోటోకాపీ వెరిఫికేషన్ కోసం తీసుకువెళ్లవలసి ఉంటుంది. ఒకవేళ మీరు వీటిలో నుంచి ఏదైనా ఫోటోకాపీ తీసుకువెళ్లడం లేదంటే ఎన్రోల్మెంట్ సెంటర్ మీకు ఫోటోకాపీ అందించే ఏర్పాటు చేస్తుంది. స్టెప్ 2, ఆ తర్వాత వెరిఫైయర్ POI, POA, DOB, POR లను డాక్యుమెంట్స్తో పరిశీలిస్తారు. ఆ తర్వాత వెరిఫైయర్ వాలిడేట్ చేయబడిన డాక్యుమెంట్స్ ఫోటోకాపీపై సైన్ చేసి ఇంకా స్టాంప్ వేస్తారు. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఆపరేటర్ ఎన్రోల్మెంట్ ఫామ్ నుంచి ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్లోకి వెరిఫై చేయబడిన డెమోగ్రాఫిక్ రెసిడెంట్ డేటా ఎంటర్ చేస్తారు. ఒకవేళ మీ డేటా రిజిస్ట్రార్స్ ఐడెంటిఫైయర్ ద్వారా రిట్రీవ్ చేయబడినప్పుడు ఎన్రోల్మెంట్ ఆపరేటర్ రెసిడెంట్స్ డెమోగ్రాఫిక్ సమాచారాన్ని తనిఖీ చేసి సరిచేస్తారు, లేదంటే దాన్ని పూర్తిగా నింపుతారు. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఆపరేటర్ వెల్ఫేర్ సర్వీసెస్తో జత చేయబడ్డ సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవడానికి మీ అంగీకారాన్ని కోరతారు. దాని ప్రకారంగా ఆపరేటర్ ఎస్ లేదా నో రూపంలో మీ సమాధానాన్ని తెలుసుకోవడానికి ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్లో ఒక ఉపయుక్తమైన ఆప్షన్ను ఎంచుకుంటారు. ఎన్రోల్మెంట్ ఆపరేటర్ పరిశీలించాల్సింది ఏమిటంటే RGI అంటే జనాభా లెక్కింపు లేదా సెన్సస్ అధికారులు జనాభా లెక్కల కోసం సర్వే కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి NPR రసీదు నంబర్ అంటే TIN నంబరు ఇస్తారు. తర్వాత వారు ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్లో NPR నంబర్ ఎంటర్ చేస్తారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు ఇందులో ఎన్రోల్ కావచ్చా? ఖచ్చితంగా. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల విషయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరు మరియు ఆధార్ అంటే ఎన్రోల్మెంట్ నంబర్లలో నుంచి ఏదైనా ఒకటి నమోదు చేయబడుతుంది. NPR నంబర్ నమోదు చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ ఆపరేటర్ మీ కన్నులు, చేతి వేళ్లు మాయమయ్యాయా లేక అంగ విచ్ఛేదనం జరగలేదు కదా అని పరిశీలిస్తారు. ఇంకా ఎన్రోల్మెంట్ సెంటర్ సూపర్వైజర్ దీనిని ధృవీకరిస్తారు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా బయోమెట్రిక్ ఎక్సెప్షన్ ఉంటే వీటినే బయోమెట్రిక్ ఎక్సెప్షన్స్ రూపంలో డెమోగ్రాఫిక్ స్క్రీన్ మీద కూడా నమోదు చేయబడుతుంది.
ఆపరేటర్ మిస్సింగ్ ఐ ఇండికేషన్ లేదా మిస్సింగ్ ఫింగర్ ఇండికేషన్ వివరాలలో కూడా సరైన సమాధానం నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆపరేటర్ మీ ప్రస్తుత బ్యాంక్ అకౌంట్ను మీ ఆధార్తో జత చేద్దాం అనుకుంటున్నారా లేదా మీ ఆధార్ ఆధారంగా కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలనుకుంటున్నారా అని అడుగుతారు. ఒకవేళ మీ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ పథకంలో భాగంగా అయ్యేందుకు అనుకూలంగా ఉన్నా అయితే ఆపరేటర్ అలాగే ప్రెజెంట్ మీకేదైనా బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ నిర్ణయించబడిన బ్యాంకులలో ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటే ఆ డీటెయిల్స్ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అకౌంట్ నంబర్ లాంటివి తీసుకోవాలి. ఒకవేళ మీరు కొత్త అకౌంట్ తెరవాలనుకుంటే ఆపరేటర్ ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్లో దీని గురించి మెన్షన్ చేస్తారు. ఫ్యూచర్లో మీకోసం ఒక ఖాతా తెరవబడుతుంది. తరువాత ఎన్రోల్మెంట్ ఆపరేటర్ వెబ్ కెమెరా ద్వారా మీ ముఖాన్ని ఒక ఫోటో తీస్తారు. ఒకవేళ మీ వద్ద మిస్సింగ్ ఐ ఇండికేషన్ లేదా మిస్సింగ్ ఫింగర్ ఇండికేషన్ ఉంటే వీటిని కెమెరాతో ఫోటో తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్రోల్మెంట్ ఆపరేటర్ బయోమెట్రిక్స్ ఐఆర్ఐఎస్ గురించిన వివరాలను రాయాలి. ఇంకా ఎన్రోల్మెంట్ ఆపరేటర్ బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్ గురించిన వివరాలను కూడా రాయాలి. ఆ తర్వాత ఆపరేటర్ తన ముందున్న ఒక మానిటర్పై ఉన్న డేటాను మీకు చూపిస్తారు. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయని ఎన్ష్యూర్ చేసుకునేందుకు అవసరమైతే ఆపరేటర్ మీకు అన్ని డీటెయిల్స్ చదివి వినిపిస్తారు. ఒకవేళ మీరు డేటాలో ఎటువంటి మార్పు చేయాలనుకున్నా ఎన్రోల్మెంట్ ఆపరేటర్ ఎన్రోల్మెంట్ క్లయింట్ సాఫ్ట్వేర్లోనే మార్పు చేయాల్సి ఉంటుంది. అటువంటి మార్పు ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవసరమా? అవును, ఇంటి పేరు మార్పు చేయాలన్నా ఎన్రోల్మెంట్ ఆపరేటర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అడుగుతారు. చివరగా ఎన్రోల్మెంట్ ఆపరేటర్ అతని లేదా ఆమె వేలి ముద్రలను కన్ఫర్మేషన్గా సమర్పిస్తారు. అలాగే ఆధార్ ఎన్రోల్మెంట్ క్లయింట్ డేటా క్యాప్చర్ అయిన తర్వాత సైన్ ఆఫ్ చేస్తారు. ఎన్రోల్మెంట్ ఏజెన్సీ సూపర్వైజర్ యొక్క ఫింగర్ ప్రింట్ కూడా అవసరం పడవచ్చు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు ఉంటే, అంటే వేలు లేదా కళ్ళు మిస్ అవడం, ఒకవేళ బయోమెట్రిక్ యొక్క క్వాలిటీ బాగుండకపోతే అప్పుడు ఫోర్స్ క్యాప్చర్ ఆప్షన్ను ఉపయోగించి చేయబడుతుంది. పరిచయకర్త ఆధార్ ఎన్రోల్మెంట్ విషయంలో పరిచయకర్త తన ఫింగర్ ప్రింట్తో సైన్ ఆఫ్ చేసి ఇచ్చిన వివరాలన్నీ సరైనవే అని నిర్ధారించుకోవాలి. ఒకవేళ పరిచయకర్త ఎన్రోల్మెంట్ సమయంలో స్వయంగా లేకపోతే ఎన్రోల్మెంట్ చేసే రోజు చివరి వరకు పరిచయకర్త ద్వారా వెరిఫై చేయించుకోవచ్చు. ఈ విధంగా కుటుంబ పెద్ద హెచ్ఓఎఫ్ బేస్డ్ ఎన్రోల్మెంట్ యొక్క కేసులో ఇచ్చిన వివరాలన్నీ సరైనవే అని నిర్ధారించేందుకు కుటుంబ పెద్ద తన ఫింగర్ ప్రింట్ ద్వారా సైన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. చివరగా ఆపరేటర్ ద్వారా సెలెక్టెడ్ లాంగ్వేజ్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రింట్ రిసీట్పై లీగల్ లేదా డిక్లరేషన్ టెక్స్ట్ ప్రింట్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఆపరేటర్ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ మరియు ఒక సమ్మతి ఫామ్ A4 సైజ్ షీట్లో ప్రింట్ చేస్తారు. ఆపరేటర్కు ఇవ్వబడిన షీట్ను చదవాల్సి ఉంటుంది. ఆపరేటర్ స్లిప్ మీద సంతకం చేస్తాడు, ఆ తర్వాత మీకదిస్తాడు. దాని తర్వాత మీరు కన్సెంట్ ఫామ్పై సంతకం చెయ్యాలి. చేసిన వెంటనే దాన్ని ఆపరేటర్కు తిరిగివ్వాలి. 5 సంవత్సరాల కంటే చిన్నపిల్లలైతే పిల్లల తల్లిదండ్రులు లేదా గార్జియన్లు ఎన్రోల్మెంట్ ఐడీని సాఫ్ట్వేర్లో రికార్డు చేసి కన్సెంట్ ఫామ్ మీద సంతకం చేస్తారు. పిఓఏ, పిఓఐ ఇంకా డిఓబి ప్రూఫ్లతో పాటు కన్సెంట్ ఫామ్ను మళ్లీ రిజిస్ట్రార్ ద్వారా నిర్ధారిత ప్రొసీజర్ను అనుసరించి జమ చేయడం జరుగుతుంది. ఇది బాగుంది, కానీ ఒకవేళ ఏవైనా మార్పులు అవసరమైతే ఆధార్ పొందిన తర్వాత డేటాలో మార్పులు ఎలా చేయవచ్చు? తప్పకుండా. ఒకవేళ ఏదైనా డెమోగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయవలసిన అవసరం ఉన్నది అయితే ఆ అప్డేట్ ఎన్రోల్మెంట్ ప్రొసీజర్ ప్రకారం చేయవచ్చు. ఈ ప్రొసీజర్ కొత్త ఎన్రోల్మెంట్కి సమానం. నేను ఈ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రొసీజర్ క్యాప్చరింగ్ రెసిడెంట్ డెమోగ్రాఫిక్ డేటాతో ప్రారంభమవుతుంది.
అలా చేయడం కోసం మీరు మెనూ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ సైకిల్ చేంజెస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు అప్డేట్ రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇక్కడ మొదటి స్టెప్ ఆధార్ నంబర్ మరియు రెసిడెంట్ పేరు అంటే నివసించే వారి పేరును నింపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అప్డేట్ ఎన్రోల్మెంట్ ప్రారంభించడానికి ఆధార్ నంబర్ ఇంకా నివాసి పేరు తప్పనిసరి. ఎన్పిఆర్ కూడా ఒక ముఖ్యమైన ఫీల్డ్. అయితే ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే మీరు నాట్ గివెన్ చెక్ బాక్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నివాసి అప్పుడే పుట్టిన బిడ్డైతే దయచేసి చెక్ బాక్స్లో ద రెసిడెంట్ ఈజ్ లెస్ దాన్ 5 ఇయర్స్ ఓల్డ్ను ఎంచుకోవాలి. ఒకవేళ నివాసి తన బయోమెట్రిక్ డేటా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దయచేసి అప్డేట్ బయోమెట్రిక్ డీటెయిల్స్ యొక్క చెక్ బాక్స్ను ఎంచుకోండి. తర్వాత స్టెప్లో పేరులో మార్పు చేయవచ్చు. పేరు అనేది ఒక ముఖ్యమైన ఫీల్డ్. ఇందులో మార్పు చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా దీనిని నింపవలసిన అవసరం ఉంది. పేరులో మార్పు చేయడం కోసం ఆపరేటర్ న్యూ నేమ్ టెక్స్ట్ బాక్స్ దగ్గర కనిపించే ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది కొత్త పేరు కోసం ఒక బాక్సును ఏర్పరుస్తుంది. పేరులో ఏ రకమైన మార్పు కోసమైనా ఏదైనా వ్యాలిడ్ డాక్యుమెంట్ అంటే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే వెరిఫికేషన్ కోసం POIతో పాటు పేరు పోలి ఉండటం తప్పనిసరి. తరువాత స్టెప్ వ్యక్తిగత సమాచారం మార్చడం. ఈ సెక్షన్లో జెండర్ మరియు ఏజ్ లేదా DOBలో మార్పు కలిసి ఉంటాయి. ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేసి దానిని సరిచేయవచ్చు. అది దానికి సంబంధించిన ఫీల్డ్స్ను ఎనేబుల్ చేస్తుంది. తరువాత స్టెప్లో సంప్రదింపు సమాచారంలో మార్పులు ఇమిడి ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కాంటాక్ట్ డీటెయిల్ను ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సరిచేయవచ్చు. ఇది కాంటాక్ట్ సెక్షన్ యొక్క హెడర్ బార్కి కుడివైపున ఉంటుంది. ఆపరేటర్ ద్వారా మొబైల్ మరియు ఈమెయిల్ ఫీల్డ్స్ని వదిలి ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్ సెక్షన్ కింద అన్ని ఫీల్డ్స్ ఇనేబుల్ అయిపోతాయి. ఈ ఫీల్డ్ సవ్యంగా నింపడం అనేది ఆపరేటర్ ద్వారా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. అడ్రస్ ఫీల్డ్లో ఏదైనా మార్పు చేయాలంటే దానికి ఒక చెల్లుబాటయ్యే డాక్యుమెంట్ అంటే చిరునామా ధృవీకరణ పత్రం అంటే POA మద్దతు అవసరం. రెసిడెంట్ యొక్క మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీని సరిచేయడం కోసం ఆపరేటర్ ఇవ్వబడిన ఫీల్డ్ కోసం సంబంధిత ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సింటుంది. ఈ పేజ్ యొక్క చిట్ట చివరి ఫీల్డ్ అంటే రెసిడెంట్ అభ్యర్థన మేరకు ఇన్ఫర్మేషన్ షేరింగ్కి అనుమతించడం. ఎన్రోల్మెంట్ డేటా యొక్క అప్డేషన్లో తర్వాత స్టెప్ రెఫరెన్స్ ఇవ్వడం. రెఫరెన్స్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సంబంధిత పేజ్ తెరుచుకుంటుంది. ఈ స్టెప్లో వెరిఫికేషన్ కోసం సరిచేయబడిన డీటెయిల్స్కి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ యొక్క ప్రొవిజన్ కూడా ఉన్నది. డెమోగ్రాఫిక్ డీటెయిల్స్లో మార్పు కోసం మీరు చెల్లుబాటయ్యే దస్తావేజులను గుర్తింపు పత్రం POI చిరునామా ధృవీకరణ పత్రం రూపంలో జమ చేయవలసింటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్లను అనుసరించి డ్రాప్డౌన్ బటన్ ఈ ప్రత్యేక సెక్షన్లో చేయబడిన మార్పుల ఆధారంగా ఎనేబుల్ అవుతాయి. ఆపరేటర్కి ఇవ్వబడిన డ్రాప్డౌన్ మెనూ నుంచి వెరిఫికేషన్ పర్పస్ కోసం రెసిడెంట్ ద్వారా జమ చేయబడిన అదే డాక్యుమెంట్ పేరును ఎంచుకోవాల్సి ఉంటుంది. తరువాత పేజ్ మీద సంబంధిత డీటెయిల్ ఫీల్డ్ను నింపండి. ఈ డీటెయిల్స్ తప్పనిసరి. ఒకవేళ ఎన్రోల్ కాబడిన నివాసి ఒక నవజాత శిశువు అయితే అంటే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల మరియు ఇతర రెసిడెంట్లకు ఇది ఐచ్ఛికం. ఒక నవజాత నివాసి కోసం ఆపరేటర్ డ్రాప్డౌన్ మెనూ బటన్ నుంచి సంబంధాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పేరు మరియు ఎన్రోల్మెంట్ ఐడి లేదా ఆధార్ నంబర్ నమోదు చేయడం తప్పనిసరి. 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు గల రెసిడెంట్ కోసం ఒకవేళ ఆప్షన్ వెరిఫై యూజింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎంపిక చేయబడి ఉంటే అప్పుడు రిలేటివ్ డీటెయిల్స్ ఫీల్డ్ తప్పనిసరి కాని ఆప్షన్గా భావించబడుతుంది.
5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల రెసిడెంట్ కోసం ఒకవేళ ఆప్షన్ ఇంట్రడ్యూసర్ షెల్ వెరిఫై ద రెసిడెంట్స్ ఐడెంటిటీ లేదా అడ్రస్ ఎంపిక చేయబడి ఉంటే రిలేటివ్ డీటెయిల్స్ సెషన్ తప్పనిసరి కాని ఆప్షన్గా భావించబడుతుంది. 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల రెసిడెంట్ కోసం ఒకవేళ ఆప్షన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ షెల్ వెరిఫై ద రెసిడెంట్స్ ఐడెంటిటీ లేదా అడ్రస్ ఎంపిక చేయబడి ఉంటే రిలేటివ్ డీటెయిల్స్ సెషన్ తప్పనిసరి ఆప్షన్ అవుతుంది. ఎన్రోల్మెంట్ డేటా అప్డేషన్ యొక్క చిట్ట చివరి స్టెప్ రసీదు ముద్రించడం. ఎన్రోల్మెంట్ ఫామ్లో ఒకసారి చేంజ్డ్ డేటా సేవ్ చేసిన తర్వాత ఇవ్వబడిన సమాచారంతో ఒక విజయవంతమైన వివరాల విండో డిస్ప్లే అవుతుంది. సక్సెస్ మెసేజ్. దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఎన్రోల్మెంట్ డేటాలో అప్డేషన్ విజయవంతంగా పూర్తయిందని. ఎన్రోల్మెంట్ ఐడి. ఎన్రోల్మెంట్ పూర్తయిన తర్వాత జనరేట్ అయిన ఐడి ఉంటుంది, దాన్ని ఎన్రోల్మెంట్ ఐడి అంటారు. అవే రసీదు మీద కూడా ప్రింట్ అవుతాయి. డిక్లరేషన్ స్టేట్మెంట్ యొక్క ప్రింట్ను లోకల్ లాంగ్వేజ్లో తీసుకోవడానికి ఒక చెక్బాక్స్ కూడా ఉన్నది. రసీదులో లోకల్ లాంగ్వేజ్లో డిక్లరేషన్ స్టేట్మెంట్ని ప్రింట్ చేయడం కోసం ఈ బాక్స్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విండో కింద 3 బటన్లు డిస్ప్లే అవుతాయి. వీటిని ఎన్రోల్మెంట్ రసీదు ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తారు. డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయడం కోసం, ఇంకా తదుపరి ఎన్రోల్మెంట్లోకి వెళ్లడం కోసం ఉపయోగిస్తారు. సర్వీస్ డెలివరీ సమయంలో ఆధార్ ఏ విధంగా ఉపయోగించడం జరుగుతుంది? ఆధార్ సీడింగ్ ఒక ఎటువంటి ప్రక్రియ అంటే, దీని ద్వారా నివాసితుల యుఐడి సరైన రూపంలో సేవా ప్రదాత యొక్క సేవా పంపిణీ లేదా డెలివరీ డేటాబేస్లో ఆధార్ ద్వారా ప్రామాణీకరణను జారీ చేయడం కోసం జోడించడం జరుగుతుంది. నా ఆధార్ని నేను ఏ విధంగా ఎస్బీఐ బ్యాంకు ఖాతాతో జోడించగలను? అందుకోసం మీరు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ www.onlinesbi.com కు వెళ్లవలసి ఉంటుంది. ఆ తరువాత మై అకౌంట్స్ కింద లింక్ యోర్ ఆధార్ నంబర్ ద్వారా లింక్ను యాక్సెస్ చేయవచ్చు. ఆ తర్వాత అకౌంట్ నంబర్ ఎంచుకోండి, ఆధార్ నంబర్ నమోదు చేయండి, ఇంకా సబ్మిట్ను క్లిక్ చేయండి. తర్వాత మానచిత్రం అంటే మ్యాపింగ్ యొక్క స్థితి వినియోగదారుకు అతని నమోదిత మొబైల్ నంబర్కి పంపబడుతుంది. మీరు మీ ఏటీఎం ఛానల్ యొక్క ఏదైనా ఏటీఎంను ఉపయోగించి, తమ బ్యాంక్ ఖాతాతో పాటు ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతాతో మీ ఆధార్ను జోడించవచ్చు. అందుకోసం ముందుగా మీ ఏటీఎం కార్డ్ స్వైప్ చేయండి, ఇంకా మీ పిన్ ఎంటర్ చేయండి. తర్వాత సర్వీస్ రిజిస్ట్రేషన్స్ మెనూను ఎంచుకోండి. తర్వాత ఆధార్ రిజిస్ట్రేషన్ను ఎంచుకోండి. ఆ తర్వాత ఖాతా యొక్క టైపు, ఇంకా మీ ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. మనం మన ఆధార్ని మొబైల్ నంబర్కి కూడా లింక్ చేయవచ్చా? హా, ఖచ్చితంగా. మీ నమోదిత మొబైల్ నంబర్ నుంచి 567676కి ఈ విధంగా ఎస్ఎంఎస్ చేయండి. యుఐడి స్పేస్ ఆధార్ నంబర్ స్పేస్ అకౌంట్ నంబర్. ఒకవేళ మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాక లేదా ఒకవేళ మీ ఆధార్ మీ ఖాతాతో ముందు నుంచి జతై ఉంటే మీకు ఎస్ఎంఎస్ ద్వారా సమాధానం అందుతుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్ బ్యాంక్ వద్ద నమోదై ఉంటే మీ అభ్యర్థన యొక్క ధృవీకరణ ఎస్ఎంఎస్ ద్వారా లభిస్తుంది. అప్పుడు మీ ఆధార్ నంబర్ను బ్యాంక్ యుఐడిఏఐతో వెరిఫై చేస్తుంది. ఒకవేళ ఈ వెరిఫికేషన్ కనుక సఫలమైతే ఎస్బీఐ శాఖ నుంచి తమ ఆధార్ నంబర్ లేదా ఈ ఆధార్తో పాటు సంప్రదించమని ఖాతాదారునికి ఒక ఎస్ఎంఎస్ పంపబడుతుంది. మనం ఆధార్ని బ్యాంక్ బ్రాంచ్తో ఏ విధంగా లింక్ చేయగలం? ఆధార్ నంబర్ కాపీ లేదా ఈ ఆధార్తో ఏ ఎస్బీఐ బ్రాంచ్నైనా సందర్శించండి. బ్రాంచ్లో ఆధార్ లెటర్ యొక్క జెరాక్స్ కాపీతో పాటుగా అభ్యర్థన పత్రాన్ని జమ చేయవలసి ఉంటుంది. అవసరమైన వెరిఫికేషన్ పూర్తయ్యాక శాఖ ద్వారా లింక్ చేయబడుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్పై ఈ ప్రక్రియకి సంబంధించిన సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వబడుతుంది.